हाय हेलो नमस्ते वेलकम टू मई चैनल नेनु मी नव्या सैटरडे वच्चेसी नेनु देनि गुरिंचि चेप्पबोतुन्नानु तेलुसुकुंदाम इदि वच्चेसी अंदरिकि चाला इष्टमैन फ्रूट प्रति ओक्करु दीन्नि तिनेनु अनि एवरु अनरु दीन्नि स्नाक्स गा तीसुकोवच्चु డైట్ లో వాడొచ్చు ప్రతి ఒక్కటి స్వీట్ కూడా చేసుకోవచ్చు దీంతో చిప్స్ కర్రీ బజ్జీ సో చాలా ఉంటాయి సో అదేంటో తెలుసుకునే ముందు ఇందులో వచ్చేసి నేను వదినమ్మ పద్దు ముగ్గురమే చేస్తున్నాము అండ్ మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అప్పుడే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు వస్తుంది అండ్ సౌండ్స్ వస్తుంది అండ్ వచ్చేసి ఈ బనానాలో వచ్చేసి సి విటమిన్ అండ్ బి6 ఉంటాయి అది కాకుండా పొటాషియం ఎక్కువగా ఉంటుంది పొటాషియం వల్ల రోగనిరోధక శక్తి అనేది మెరుగుపడుతుంది అండ్ బనానాలో వచ్చేసి పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది పీచు పదార్థం వల్ల జీర్ణశక్తి అనేది మెరుగుపడుతుంది అంటే పెంచుతుంది జీర్ణశక్తిని పెంచుతుంది అది కాకుండా బనానాలో ఉండే బనానాలో ఉండే త్రిపోటమ్ సారీ అనస్తలేదు అనమిన్ యాసిడ్ శరీరంలోకి వెళ్ళగానే అది శరీరంలోకి వెళ్ళగానే సెరోటోనియంగా మారి మన ఉన్న బాడీలో ఉన్న ఒత్తిడిని ఇప్పుడు మనకు అప్పుడప్పుడు ఒత్తిడి అనేది అంటే అది ఎందుకు ఒత్తిడి వస్తుంది కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది సో ఆ డిస్టర్బెన్స్ రాకుండా అంటే ఆ ఒత్తిడిని తగ్గిస్తుంది అన్నట్టు బనానా తినడం వల్ల అండ్ పాలు బనానా మీగడ తీసిన పాలు బనానా నైట్ కనుక పాలు తాగి బనానా తింటే హ్యాపీగా నిద్ర పట్టేస్తుంది అంటే అపోహలు ఏంటి అనేది చివరిన చెప్తాను సో పాలు బనానా కలిపి తీసుకుంటే నిద్ర మంచిగా పడుతుంది అది కూడా మీగడ మిగడ తీసిన పాలు ఉంటాయి కదా అంటే మనకు 20% తక్కువ ఉన్న పాలు తీసుకుంటే మనకు కొంచెం బెటర్ ఫుల్గా ఉంటుంది ఇందులో ఉండే పొటాషియం వల్ల బనానాలో ఉండే పొటాషియం వల్ల శరీర కండరాలు ఏమంటారు హెల్దీగా ఉంటాయి సో బలంగా ఉంటాయి అండ్ డైట్ చేసే వాళ్ళు బనానా హ్యాపీగా తినొచ్చు అంటే డైట్ కదా బనానా తినొచ్చా తినరాదా అంటారు కదా సో హ్యాపీగా తినొచ్చు దాన్ని సలాడ్గా కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు ఇందులో వచ్చేసి ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది బనానాలో సో అది కాకుండా పొటాషియం ఉండడం బనానాలో పొటాషియం ఉండడం వల్ల బీపీ ఉన్న వాళ్ళు ఉంటారు కదా సో ఈ బనానా తినడం వల్ల పొటాషియం అనేది బాగా ఆ బీపీని కంట్రోల్ చేస్తుంది అన్నట్టు అంటే బనానా తినడం వల్ల బీపీ అనేది కంట్రోల్లో ఉంటుంది బనానాలో ఉండే పొటాషియం వల్ల బీపీ అనేది కొంచెం బెటర్ఫుల్గా ఉంటుంది సో ఇది వచ్చేసి మనము బనానా వచ్చేసి దానిపైన తొక్క ఉంటుంది కదా ఆ తొక్క వచ్చేసి మనము ఆ ఫేస్కి హ్యాపీగా అంటే ఫేస్కి మంచిగా ఒక గ్లోనెస్ రావడానికి యూజ్ అవుతుంది అంటే ఫేస్ ప్యాక్ లాగా లేదా దానితోటి ఆ తొక్కతోటి ఇలా రఫ్ చేసి ఇలా దానితోటి ఇలా రుద్దుస్తే స్కిన్ అనేది స్మూత్నెస్ అవుతుంది అండ్ బనానా వచ్చేసి బనానాని పేస్ట్ చేసేసి అందులో హనీ ఉన్న శనగపిండి పసుపు ఏదైనా కలుపుకోవచ్చు కలిపి మంచి ఫేస్ ప్యాక్ వేసేసుకుంటేనా ఫేస్లో అనేది గ్లోనెస్ వచ్చేసి ట్యాన్ అనేది పోతుంది ఆటోమేటిక్గా బాగుంటుంది ఫేస్ ప్యాక్ అండ్ బనానాతో వచ్చేసి చిప్స్ చేసుకోవచ్చు చిప్స్ నాకు చాలా ఇష్టం బనానా చిప్స్ అండ్ ఫ్రై చేసుకుంటారు మా ఇంట్లో ఉన్నప్పుడు బనానా చెట్టు ఫ్రై చేసుకున్నాం చాలా టైమ్స్ బాగుంటుంది చపాతీ అండ్ పూరీలోకి సూపర్గా ఉంటుంది బనానా బజ్జీ కూడా బాగుంటుంది ఎక్కువగా ఇది తమిళనాడు సైడు బనానా బజ్జీలు బగ్గా చేస్తారు సారీ అరటికాయలతోటి పండ్లతోటి వచ్చేసి ఫేస్ ప్యాక్లు ఫుడ్ తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి చిన్నపిల్లలకు వచ్చేసి బనానాని కొంచెం స్మాష్ చేసేసి అందులో హనీ కలిపి తినిపించచ్చు లేదా డైరెక్ట్ పెట్టేయచ్చు ఎందుకంటే ఎందుకు అంటే కొందరు ఈ అపోహలు ఇది అపోహల నుండి స్టార్ట్ ఇక్కడ నుండి అపోహలు స్టార్ట్ పిల్లలకి తినిపించడం వల్ల నంజి వస్తుంది కోల్డ్ వస్తుంది అంటారు అవేమి రావండి ఏ ఫ్రూట్ అయినా హెల్దీ ఫుడ్డే
ఏదైనా మించి అది తినేమందని తినాలి కానీ అధికంగా ఏ ఫుడ్ కూడా తీసుకోకూడదు. దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. తప్ప కొంచెం తీసుకుంటే ఏం కాదు. డైలీ 2 అరటిపండ్లు పక్కగా తినాలి. చాలా హెల్దీవి. సో మరియు ప్రెగ్నెంట్ లేడీలు బనానా తింటే పిల్లలకి నంజి వస్తుంది అని ఒక అపోహ ఉంది. అది రాంగ్. దానికి నేనే సాక్ష్యం. ఎందుకంటే నేను ప్రెగ్నెంట్ తోటి ఉన్నప్పుడు ఆల్మోస్ట్ డైలీ కంపల్సరీ 2 లేదా 3 బనానాలు తినాలి. మా పాపకి అసలు నంజే రాలేదు. హెల్దీగా పుట్టింది. 3 చెప్పండి, నేను వెయిట్ చెప్పండి, 3+ ఉంది. హెల్దీగా పుట్టింది, అసలు తనకు నంజే లేదు. పాప పాపలకు నంజి వస్తుందని అపోహ ఒకటి ఉంది, అది రాంగ్. అండ్ నైట్ బనానా తినడం వల్ల వెయిట్ పెరుగుతారు అంటారు, అది కూడా రాంగ్. వెయిట్ అస్సలు పెరగరు, తినొచ్చు హ్యాపీగా. అది కాకుండా నైటు అంటే మన నైట్ డిన్నర్ చేశాక బనానా తినడం వల్ల ఫుడ్ అనేది మంచిగా డైజెషన్ అవుతుంది. అది ఆ బనానా ఇంకా ఫుడ్ తీసుకోవడం వల్ల వెయిట్ పెరుగుతారు అనుకుంటారు. అసలు వెయిట్ పెరగడం ఏం కాదు, మంచిగా డైజెషన్ అవుతుంది. అండ్ దాన్ని వచ్చేసి మనము హ్యాపీగా తీసుకోవచ్చు బనానీని. అండ్ అది అండ్ ఇంకొకటి ఏంటంటే బనానా తినడం వల్ల జలుబు చేస్తుంది అంటారు, చేయదు. యాక్చువల్లీ జలుబు ఉన్న వాళ్ళు బనానా తింటే జలుబు తగ్గుతుంది, ఈజీగా తగ్గుతుంది. మీరు అపోహలు నమ్మకండి, ఎందుకంటే బయట వాళ్ళు చెప్పిన ఎక్కువ శాతం నమ్మకూడదు, ద బెటర్. సో హ్యాపీగా బనానా తీసేయండి, హ్యాపీగా ఉండండి, దీనివల్ల యూజెస్ అయ్యండి. అపోహలు ఏంటి అనేది చూసారు కదా. సో ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సో నేను బాగా చెప్పినా చెప్పలేదా కింద కామెంట్ చేయండి. సో నాకు తెలిసిన మట్టుకు నేను చెప్పాను అంతే.